మేడారం జాతరపై మంత్రి సీతక్క మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆమె మాట్లాడారు. ఉన్న ఇక్కడే ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకుంటూ సమీక్షించుకుంటూ గ్రౌండ్ నుంచి వచ్చే వాటిని కూడా సమీక్షించుకున్నాం. ఈసారి ఒకరు 68 సంవత్సరాల అమ్మ ఒక ఆమె హార్ట్ ప్రాబ్లంతో చనిపోయారు. ఒకరు 35 సంవత్సరాల అతను మరి సాయిలు అనే అతను వాగులో కొంత డ్రింక్ చేసి వాగులో దిగడం జరిగింది. గతంలో దాదాపుగా 12 మంది వరకు చనిపోవడం జరిగింది. ఈసారి చాలా సంతోషం. మేము కూడా మొదటి నుంచి కూడా చెప్తున్నాం భక్తులకు వాగులలోకు నీళ్లు అంటే తాగి వాగులలోకు రావద్దు అని. ఆ రకంగా కొంత ఎండ తీవ్రత ఉన్నప్పటికీ కూడా భక్తులు ఎక్కడ కూడా రద్దీ తగ్గలే. శనివారం అనేది ఇంత క్రూషియల్గా ఇప్పుడు ఇంకో గంటలో 2 గంటలలో దేవుళ్ళు మరి వనప్రవేశం చేయడం జరుగుతుంది. అయినా కూడా ఇంకా భక్తులు వస్తున్నారు. ఇప్పటితోటి మేమేం రిలీఫ్ కావడం లేదు. రేపు కూడా వస్తారు. రేపు సండే కాబట్టి రేపు కూడా వస్తారు. వారందరినీ కూడా మరి దర్శనం చేసే విధంగా పోలీస్ అధికారులు కానీ శానిటేషన్ కానీ ఎండోమెంట్ కానీ ఆర్డబ్ల్యూఎస్ కానీ అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ కానీ అందరినీ అప్రమత్తం చేయడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు ఇక్కడ ఈ జాతర కోసం నిరంతరం కష్టపడ్డటువంటి మీ అందరికీ, ఉద్యోగులకు, మరి కుటుంబ సమేతంగా దర్శనం చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున హృదయపూర్వక ధన్యవాదాలు. మళ్ళీ పునర్దర్శనం జరిగే విధంగా రాబోయే కాలంలో 2026లో మరి జాతర వస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ఏమైనా ఇబ్బందులు అసౌకర్యంగా ఉన్నాయన్నీ కూడా మేము రివ్యూ చేసుకుంటాం. నెక్స్ట్ మినీ మేడర్ మన తిరుగువారం జాతర అయిపోగానే మళ్ళీ అఫీషియల్స్తో మీటింగ్ పెట్టుకుంటాం, పూజారులతో మీటింగ్ పెట్టుకుంటాం. స్వాస్థ్య ప్రాతిపదికన కావలసినటువంటి ఏర్పాట్లన్నింటినీ కూడా మన తిరుగువారం జాతర అయిపోయిన వెంటనే మొదలు పెట్టడం జరుగుతుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ అందరూ మాకు సహకరించిన మీ అందరికీ కూడా ప్రజలందరికీ కూడా మరొక